అందరికీ నమస్కారం. మీరందరూ ఒక్క 5 మినిట్స్ నిశ్శబ్దంగా ఉంటే ఈ సినిమాకి పనిచేసిన కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి ప్లీజ్. ఓకే, ఆ తర్వాత మాస్ మహారాజ్ మాట్లాడతాడు. ఓకే, ఈ సినిమా అంటే బిగినింగ్ గురించి మాట్లాడాలి, అంటే ఏదైనా ఆరంభం ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి. ఈ కథని నేను వంశీ ఇద్దరం కలిసి దాదాపు ఒక 2 నెలలు పనిచేసాం. 2 నెలలు పనిచేసి దాన్ని ఒక షేపు తీసుకొచ్చిన తర్వాత మిగతా రచనా సహకారం అందించిన ప్రవీణ్ కానీ, ఇంకొక అబ్బాయి ఇంకో ప్రవీణ్ ఆయన రాలేదు ఇవాళ, వాళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు. మేము నలుగురం కలిసి ఈ సినిమా కోసం దాదాపు 8 నెలల పాటు ఈ స్క్రిప్ట్ని తయారు చేయడానికి ఒక కుర్రాళ్ళలాగా పొద్దున్న 6:30 నుంచి కూర్చోవటం అలా చాలా ఎంజాయ్ చేసాం. స్క్రిప్ట్ మేకింగ్ చాలా ఎంజాయ్ చేసాం ఈ సినిమా. సో ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. ప్రయాణం బాగున్నప్పుడు డెఫినెట్గా ఫలితం కూడా బాగుంటుంది అనేది నేను నమ్ముతాను. ఆ ఫలితం ఖచ్చితంగా మీరు ఆశీర్వదిస్తారు, ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారు నమ్మకం నాకు 100% ఉంది. ఇంకా రవితేజ గురించి చెప్పాలంటే, సరే ముందు రవితేజ గురించి చెప్పేస్తాను. రవితేజ మాస్ మహారాజ్, రవితేజ నా ట్రబుల్ షూటర్, అంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండి చెప్తాను. రవితేజ ట్రబుల్ షూటర్ నాకు, అంటే నేను ఎప్పుడైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు నాకు ఒక ఎనర్జీ ఇస్తాడు, మళ్ళీ నన్ను తీసుకొస్తుంటాడు. అలా వెంకీ అప్పుడు చేశాడు, దుబాయ్ సీన్ అప్పుడు చేశాడు, అగైన్ అమర్ అబ్బా యాంటోనీకి చేశాడు. సో తనకి నా మీద ఉన్న నమ్మకానికి నేను ఎప్పుడూ అతనికి థ్యాంక్ఫుల్గానే ఉంటాను. థ్యాంక్ యూ రవి. సో తను ఇచ్చిన ఎనర్జీ ఈ సినిమా, తను ఇచ్చిన ఎనర్జీతో చేశాను. ఎందుకు కొన్ని ఛాలెంజ్లు తీసుకున్నాం ఈ సినిమా కోసం, తను ఇచ్చిన సపోర్ట్ తోటి దీన్ని నేనే మేము ఏదైతే అనుకుని రాసుకున్నామో అది ఎగ్జాక్ట్గా తీయగలిగాం. దానికి కారణం ప్రొడ్యూసర్స్. అంటే ఈ సినిమాని 2 సీజన్స్లో అమెరికాలో షూట్ చేయటం అంటే అది ఎక్కడ సాధ్యపడే విషయం కాదు. అది దానికి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చాలా అవసరం. నేను చేసిన సినిమాల్లో చాలా లగ్జరీగా చేసిన సినిమాగా దీన్ని చెప్పవచ్చు, ఎందుకంటే అంత సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్. 2 షెడ్యూల్స్ నన్ను అక్కడ పంపించడం ఇదంతా కూడా. ఇక ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్లో వెంకట్ సి దిలీప్ కెమెరామెన్ ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ చేశాడు, అన్బిలబుల్ ఫోటోగ్రఫీ. అలాగే మా తమన్, తమన్ అంటే నాకు ఎప్పుడు చాలా ఇష్టం. తమన్ ఎక్స్ట్రాఆర్డినరీ పాటలతో పాటు అన్బిలీవబుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. థ్యాంక్ యూ తమన్. అలాగే నాకు ఎప్పుడు పర్మనెంట్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అద్భుతంగా సెటిల్ చేశాడు, చాలా మంచి సెటప్స్ అన్ని చేశాడు. థ్యాంక్ యూ ప్రకాష్. అట్లాగే ఇంకా మిగతా టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మా ఎడిటర్ వర్మ కానీ, అలాగే ఈ సినిమాకి రైటర్స్గా పనిచేసిన వంశీ, ప్రవీణ్ వర్మ అండ్ ప్రవీణ్ ముగ్గురికి, చాలా యంగ్ బ్యాచ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే ఫస్ట్ టైం నాతో పనిచేశారు బాలాజీ గారు, సూపర్ 2 పాటలు రాశారు. అలాగే మా శాస్త్రి గారు, ఎప్పుడు నాకు పర్మనెంట్ అయినా మా గురువు గారు శాస్త్రి గారు కానీ, అట్లాగే విశ్వ ఒక పాట రాశాడు డాన్ బాస్కో సాంగ్, థ్యాంక్ యూ విశ్వ. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నేను చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. ఈ సినిమాకి మొత్తం యుఎస్లో షూట్ చేసాం, అక్కడ కోఆర్డినేట్ చేసిన ప్రియాంక అని ఒక అమ్మాయి, అంటే ఒక అమ్మాయి కూడా ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమాని హ్యాండిల్ చేస్తూ చాలా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా బాగా వర్క్ చేసింది. ప్రియాంక థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నువ్వు అమెరికాలో ఉన్నావు. అట్లాగే ఇంకా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది, ఈ సినిమాలో జేలో మ్యాన్షన్లో మేము షూట్ చేసాం, ఆ మ్యాన్షన్ ఓనర్ మల్లారెడ్డి గారు, ఆయన ఎంతో మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఎంతో కోఆపరేట్ చేశారు ఎక్కడైనా. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లారెడ్డి గారు. అలాగే నా నిర్మాతలకు మరొకసారి నవీన్ గారికి, రవికి, అట్లాగే సివిఎం గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ, నేను యాక్చువల్గా నేను కొంచెం మాట్లాడడంలో నాకు టెన్షన్ ఎక్కువ, తెలుసు కదా సుమా గారు మీకు. అంటే ఇలియానా తోటి నేను ఎప్పటి నుంచో పనిచేయాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా, చాలా సంవత్సరాల నుంచి. అది అప్పుడు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. అది ఒక మంచి సినిమాతో సెట్ అయింది. నేను ఫోన్ చేసినట్టే ఇలియానా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇలియానా, థ్యాంక్ యూ సో మచ్. తన డెడికేషన్ ప్రత్యక్షంగా చూశాను. మొన్న వెన్నెల కిషోర్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, నా దగ్గర ఫస్ట్ టేక్ లోకి రావడం అంత ఈజీ కాదు, ఇలియానా గారికే జరిగిందని. దానికి రీజన్ ఏంటంటే తన డెడికేషన్, బ్రిలియంట్ పర్ఫార్మర్ తను. తనకి ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి, నేను కూడా చేయాలి నీతో మళ్ళీ. థ్యాంక్ యూ ఇలియానా, డబ్బింగ్ కూడా కష్టపడి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్